हेलो अंडी, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ దేవుడు దయవల్ల మీరందరూ కూడా ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ భగవంతునికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అండ్ ఈరోజు అయితే ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే మహాశివరాత్రి పూజ కోసం నేను ముందుగా కొన్ని ప్రిపరేషన్స్ అనేవి చేసుకున్నానండి. సో అవన్నీ కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. అండ్ అంతేకాకుండా మహాశివరాత్రి పూజలో ఉపయోగించే శ్వేత అక్షంతలు ఏ విధంగా తయారు చేసుకోవాలక్క అని చెప్పి ప్రీవియస్ వీడియోలో కామెంట్స్ అయితే అడిగారు. సో కామెంట్స్ పెట్టారు. సో శ్వేత అక్షంతలు కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఎలా మనం శివుడి పూజలో ఉపయోగించుకోవాలి కూడా ఈ వీడియోలో చెప్తాను. అండ్ అంతేకాకుండా నేను ముందుగానే ఒక 4-5 డేస్ ముందుగానే ఎందుకు ఇన్ని ప్రిపరేషన్స్ చేసేసుకుంటున్నానని మీ అందరికీ డౌట్ రావచ్చు. సో నేను శివరాత్రి పూజకి వైజాగ్లో అయితే ఉన్నానండి, అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాను. ఎందుకంటే అక్కడ మహాశివరాత్రి పూజ అనేది ఇయర్ చాలా గ్రాండ్గా చేస్తారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. సో నా పాత సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కనుక అందరికీ తెలుస్తుంది, మన సబ్స్క్రైబర్స్ అందరికీ, ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా, మహాశివరాత్రి పూజ అనేది అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా గ్రాండ్గా అవుతుంది. సో అందుకని నేను ముందుగానే పూజ కోసం అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే అక్కడ కొన్ని వర్క్స్ అవన్నీ ఉంటాయి కదా. సో ఆ రోజు అత్తయ్య కానీ అండిగిన్ కానీ దీపం పెట్టేసుకోవడానికి వీలుగా అన్నీ కూడా నేను కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసేసాను అనమాట. సో అవన్నీ కూడా ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో అనేది బాగా నచ్చుతుంది అండ్ అలాగే ఎంతో కొంత హెల్ప్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఇంకా కిచెన్ దగ్గర నుంచి క్లీనింగ్స్ అనేవి స్టార్ట్ చేద్దామని చెప్పి కిచెన్లో ఉన్న యూటెన్సిల్స్ అన్నీ కూడా సింక్లో వేసేసాను. అండ్ తర్వాత వచ్చేసి బట్టలు అండ్ అలాగే బెడ్షీట్స్ అన్నీ కూడా మొత్తం వాషింగ్ మిషన్లో వేసానండి. సో పండగకి ఎప్పుడు కూడా మనం ఫ్రెష్గా అండ్ నీట్గా ఉంచుకుంటాం కదా ఇంటిని. సో నేను లేకపోయినా సరే ఇల్లు నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి బట్టలన్నీ కూడా ఇంకా నేను వాషింగ్ మిషన్లో వేసేసాను. అండ్ తర్వాత వచ్చేసి తులసమ్మని అండ్ అలాగే గౌరమ్మని అంతా కూడా అలంకరించుకోవడానికి అన్నీ కూడా తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టేస్తే, అంటే అలంకరణ అన్నీ చేసి పెట్టేస్తే వాళ్ళకి దీపం పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది, అత్తయ్యకి కానీ అండ్ అలాగే ఆయనకి కానీ దీపం పెట్టడానికి వీలుగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇవన్నీ కూడా ఇంకా తీసేసాను. అంటే మొత్తం తులసమ్మని పసుపు రాసి బొట్లు పెట్టి అన్నీ అలంకరణ చేసుకుంటాం కదా, సో అవి కూడా అలంకరణ చేసేస్తే ఒక పని అయిపోతుందని చెప్పేసి ఇంక ఇవన్నీ కూడా ముందుగానే చేస్తాను అనమాట. సో ఇదంతా కూడా నేను సాటర్డే మార్నింగ్ చేశానండి. సాటర్డే మార్నింగ్ లేచి ఇంకా ఈ పని అంతా కూడా చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే సాటర్డే ఈవినింగ్ అంతా మేము ఊరేళ్ళది వెళ్ళిపోవాలని చెప్పి ఆఫ్టర్నూన్ కల్లా ఈ వర్క్ అంతా అయిపోతే నాకు ఈవినింగ్ అంతా మేము రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా సాటర్డే మార్నింగ్ నుంచి, ఆయన మార్నింగ్ షిఫ్ట్ కదా ఆయన వెళ్ళిపోయినప్పటి నుంచి ఇంకా నేను బ్లాగ్ అనేది షూట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంక ఇక్కడ ఉర్లీ బౌల్ కూడా పూలు అన్నీ ఉన్నాయి కదా, ఇంకా అన్నీ ఓడిపోయి. సో అవన్నీ కూడా తీసేసి ఉర్లీ బౌల్ కూడా క్లీన్ చేసి అవన్నీ కూడా మొత్తం చేసేద్దామని చెప్పేసి ఇంకా రెడీ చేశాను అనమాట. అండ్ తులసమ్మ క్లీనింగ్ ఎలా అయితే అవుతుందో ఇక్కడ ద్వారబంధం కూడా పసుపు బొట్లు అన్నీ పెట్టేసుకోవాలని చెప్పేసి అంతా కూడా చేస్తాను, ఐ మీన్ సిద్ధం చేసుకున్నాను. సో ఇంత వర్క్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి ఎనర్జీ ఉండాలండి. సో నేను చాలామంది అడుగుతారు, అక్క మీరు ఇంత ఎనర్జీగా ఇన్ని వర్క్స్ ఎలా చేసుకుంటారని చెప్పేసి. సో ఈ మధ్యకాలంలో నేను ఈ ఓజీవో ఉమెన్స్ మల్టీ ఫిజీ డ్రింక్ అయితే తాగుతున్నానండి. సో నార్మల్గా వచ్చేసి ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ నేను లేచిన వెంటనే ఓట్స్ ఒకటి తాగేసి నా వర్క్ అనేది నేను చేసుకుంటాను. సో ఈ మధ్య ఏమవుతుందంటే దానివల్ల అంటే కొంచెం ఏదన్నా సరే ఏజ్ అవుతుంటే కొంచెం, అంటే ఐ మీన్ 30+ అవుతుంటే ఇంకా మనకి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, ముఖ్యంగా ఆడవాళ్ళకి. సో ఇంకెలా కాదు ఏదో ఒకటి మనం తీసుకోవాలని చెప్పి నేను మా ఫ్రెండ్స్ని కొంతమందిని అడిగితే వాళ్ళు ఓజీవో ప్రోడక్ట్ అనేది నాకు సజెస్ట్ చేశారనమాట. సో ఇది మెన్స్ అండ్ ఉమెన్స్కి ఇద్దరికి కూడా ఉంటుంది, సో వేరువేరుగా. సో నేను వచ్చేసి ఆయనకి అండ్ అలాగే నాకు కూడా తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట, ఉమెన్స్ మల్టీ ఫిజీ డ్రింక్ అండి. ఇందులో వచ్చేసి మనకి షాషేలు ఉంటాయి, లోపల ప్యాకెట్స్ ఉంటాయి అండ్ అలాగే పౌడర్ ఉంటుందన్నమాట. సో ఇందులో వచ్చేసి ఎలాంటి షుగర్ కానీ ఏవి కూడా యాడెడ్ లేకుండా ఉంటుంది అండ్ నార్మల్ డ్రింక్లా ఉంటుందండి. సూపర్ అన్న టేస్ట్ అయితే రాదు, జస్ట్ నార్మల్గా మనకి ఎలా అయితే కొన్ని హెల్త్ డ్రింక్స్ ఉంటాయో అలానే ఉంటుందన్నమాట. సో ఇవి నేను వచ్చేసి లెమన్ ఫ్లేవర్ తీసుకున్నాను. సో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో నేను వచ్చేసి లెమన్ ఫ్లేవర్ తీసుకున్నాను. లెమన్ ఫ్లేవర్ అయితే కొంచెం తాగడానికి నాకు ఈజీగా ఉంటుందని చెప్పి తీసుకున్నాను, ఎందుకంటే మా ఫ్రెండ్స్ నాకు చెప్పారు.
కొంచెం ఆ ఫ్లేవర్స్ అనేవి కొంచెం మంచిగా చూస్ చేసుకుంటే మనం తాగేయొచ్చు అని చెప్పి జస్ట్ మనకి ఇది ఎలా ఉందంటే ఈనో టేస్ట్లా అనిపిస్తుంది అనమాట కొంచెం తాగేటప్పుడు. బట్ చాలా ఎనర్జీ వచ్చిందండి తాగిన తర్వాత. నేను ఇది ఆల్మోస్ట్ 1 వీక్ నుండి యూస్ చేస్తున్నాను. 1 వీక్ తర్వాత నేను మీకు చెప్తున్నానమాట. ఇది ఎవరైనా సరే ఎక్కువగా వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు, లేదంటే ఇంట్లో ఎక్కువగా హౌస్ హెల్పర్స్ లేకుండా ఎక్కువ వర్క్ ఉంటుంది అనుకునే వాళ్ళు, లేదంటే ఇంట్లోని మనకి వర్క్ చేసిన తర్వాత కానీ లేదంటే వర్క్ చేయాలనుకునే ముందు కానీ మనకి కొంచెం ఎనర్జీ కావాలనుకునే వాళ్ళు ఇది ట్రై చేయండి. అండ్ జెంట్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మళ్ళీ బయటికి వర్క్ వెళ్ళేటప్పుడు ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ కనుక ఇది తాగేసినట్లయితే మనకి రోజంతా కూడా స్టామినా అనేది అలానే ఉంటుందన్నమాట. అండ్ అంతేకాకుండా ఈవినింగ్ కూడా ఒకసారి తాగొచ్చండి, మార్నింగ్ అండ్ అలాగే ఈవినింగ్ కూడా తాగొచ్చు. బెస్ట్ రిజల్ట్స్ కోసం అయితే కనుక మార్నింగ్ ఒక్కటి తాగితే సరిపోతుందన్నమాట. సో నేను టోటల్గా వచ్చేసి 5 ప్యాకెట్స్ ఇప్పించుకున్నాను. ఒక ప్యాకెట్లో 6 శాషేలు ఉంటాయి అనుకుంటాను. సో ఇది నేను ఎలా యూస్ చేస్తానో కూడా చూపిస్తాను చూడండి. సో ఆయనకి నాకు ఇదైతే ఎర్లీ మార్నింగ్ కలుపుకున్నాను అనమాట ఈ డ్రింక్. అంటే లేచిన వెంటనే ఫస్ట్ ఈ డ్రింక్ తాగేసి అప్పుడు వర్క్ చేద్దాము, సో బాగా నాకు స్టామినా ఉంటుందని చెప్పేసి ఆయనకి ఇంకా అలాగే నాకు కలిపాను. సో ఆయనకు ఒక గ్లాస్ అండ్ అలాగే నాకు ఒక గ్లాసు, ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని శాషే కట్ చేసుకొని ఆ శాషేలో ఉన్న పౌడర్ అంతా కూడా అందులో వేసుకొని చక్కగా బాగా కలుపుకోవాలి. ఇది మనకి యాజ్ ఇట్ ఈజ్ ఈనో లాగా ఉంటుందండి. ఈనో ఎలా అయితే మనకి కొంచెం బబుల్స్లో వస్తాయో అలానే బబుల్స్ వస్తుంది. సో తర్వాత వచ్చేసి టేస్ట్ కూడా ఇంచుమించు అలానే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇంకా నేను ఇది కలుపుకొని తాగాను. టేస్ట్ ఓకే, గుడ్ అన్నమాట. సో సూపర్ అని కాదు, కొంచెం చప్ప చప్పగా ఉంటుంది అండ్ ఈనో ఫ్లేవర్ వస్తుంది అండ్ లెమన్ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. బట్ ఓకే, బాగుంది, మంచి లెమన్ ఎల్లో కలర్ వచ్చింది ఆ వాటర్ కూడా. సో తాగేసిన తర్వాత హ్యాపీగా ఇంక నేను వర్క్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇంకా స్నానం అన్నీ కూడా చేసేసాను. ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత స్నానం అంతా కూడా చేసి ఫస్ట్ నేను ఏం చేశానంటే మీ అందరికీ శ్వేత అక్షింతలు ఎలా తయారు చేయాలో చూపిద్దామని చెప్పేసి ఫస్ట్ ఇదైతే షూట్ చేశానమాట. సో శ్వేత అక్షింతలు అనేవి మనకి ముఖ్యంగా శివుడి పూజలో ఉపయోగిస్తారండి. ప్రతి సోమవారం నాడు ఉపయోగించుకోవచ్చు, అలాగే ముఖ్యంగా శివరాత్రి పూజలో ఉపయోగిస్తే ఇంకా మంచిదన్నమాట. శివరాత్రి టైంలోని మనం అష్టోత్తరం చదివినప్పుడు కానీ లేదంటే లింగాష్టకం చదువుకున్నప్పుడు కానీ ఈ శ్వేత అక్షింతలు వేసుకుంటూ పూజ చేస్తే చాలా మంచిది. నార్మల్గా వచ్చేసి మనం అమ్మవార్లకి ఎరుపు అక్షింతలు ఉపయోగిస్తాము, నార్మల్గా దేవుళ్ళకి వచ్చేసి పసుపు అక్షింతలు ఉపయోగిస్తాము. అండ్ ముఖ్యంగా శివుడికి వచ్చేసి శివరాత్రి పర్వదినం నాడు ఏంటంటే ఈ శ్వేత అక్షింతలు ఉపయోగిస్తే మంచిదన్నమాట. ఈ శ్వేత అక్షింతలు ఏం లేదండి, చాలా సింపుల్. దీనికోసం ముందుగా మనం కొన్ని బియ్యం తీసుకోవాలి. నడుము విరగని బియ్యం అంటారు కదా, అంటే మంచి బియ్యం, మధ్యలోని బ్రేక్ అయిపోయినవి అవి కాకుండా కొంచెం మంచి క్వాలిటీ ఉన్న బియ్యం కొంచెమన్నా సరే తీసుకోండి. ఇంకా బాస్మతి రైస్ తీసుకుంటే ఇంకా మంచిది అంటారు. సో అలాంటి బియ్యాన్ని కొన్ని తీసుకోండి. అలాగే వాటితో పాటుగా కొంచెమంతా ఆవు నెయ్యిని కూడా తీసుకోండి. స్వచ్ఛమైన ఆవు నేతిని లేదంటే నువ్వుల నూనె ఈ రెండే ఉపయోగించాలి. సో తీసుకొని దాంతోపాటుగా విభూది, మనకి భస్మం ఉంటుంది కదా బయట షాప్స్లోని మనకి ప్యాకెట్స్ రూపంలో ఉంటుంది కదా, సో ఆ భస్మాన్ని కూడా తెచ్చుకొని ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్లోని బియ్యం తీసుకొని అందులోని స్వచ్ఛమైన ఆవు నేతిని వేసి చక్కగా ఆ బియ్యం అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులోని కొంచెమంత భస్మం యాడ్ చేసుకోవాలండి. విభూది ఏదైతే ఉంటుందో ఆ విభూదిని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఆ అక్షింతల్ని మనం శివుడి పూజలో ఉపయోగించుకోవాలన్నమాట. వీటినే శ్వేత అక్షింతలు అంటారు, అలాగే విభూదితో చేసిన అక్షింతలని కూడా అంటారనమాట. తెలుపు అక్షింతలని కానీ విభూది అక్షింతలని కానీ లేదంటే శ్వేత అక్షింతలు ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారనమాట. వీటిని మనం చక్కగా శివరాత్రి టైంలోని పూజలోని ఉపయోగిస్తే చాలా మంచిదండి. మన మీద ఎలాంటి దోషాలు ఉన్నా సరే పోతాయంటారు ఈ శ్వేత అక్షింతలు ఉపయోగించడం వల్ల. సో వీలైతే మనం కొంచెం అక్షింతల్ని అప్పటికప్పుడు చేసుకొని మాత్రమే మీరు పూజలో ఉపయోగించుకోండి. ఇవి నిలవ పెట్టుకోకూడదు అంటారు, 2 రోజులకి 3 రోజులకి 4 రోజులకి అలా చాలామంది నిలవ పెడతారు. అలా నిలవ పెట్టుకోకుండా అప్పటికప్పుడు పూజ టైంకంతా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటే చక్కగా పూజ అయిపోయిన టైంకి మనకి సరిపోతాయి అన్నమాట. కొంచెమే చేసుకోండి, అక్షింతల్ని ఎక్కువ వాడకూడదు అంటారు, ఎందుకంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి అంటారనమాట. సో అందుకని చెప్పేసి వీలైనంత వరకు అక్షింతల్ని ఎప్పుడు కూడా కొంచెమే యూస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నేను ఇవి ఎలాగో పూజలోకి ఉపయోగపడతాయి అండ్ అలాగే నాకు
మా ఫ్రెండ్కి ఉపయోగపడతాయని చెప్పేసి కొంచెం ఎక్కువ తయారు చేసుకున్నాను. అండ్ మా కింద వాళ్ళు కూడా అడిగారు, సో వాళ్ళకు కూడా ఇవ్వాలి అండ్ వీడియో చేసినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువైతే చేశాను. కానీ ఇన్ని చేసుకోవాల్సిన అవసరం లేదు, చాలా తక్కువ సరిపోతాయి. చెప్పాను కదా అక్షింతలు ఎంత తక్కువ యూజ్ చేస్తే అంత మంచిది. వీటిలోనే శ్వేత అక్షింతలు అంటారండి. ఎవరైనా ఈ ఇయర్ శివరాత్రి పూజకి ఇంతవరకు ఎప్పుడూ కూడా వీటిని వాడలేదనుకుంటే ఈ ఇయర్ శివరాత్రి పూజకి మీరు ట్రై చేయండి ఒకసారి. అండ్ తర్వాత వచ్చేసి నేను మొత్తం అంతా కూడా క్లీన్ చేశానండి. ఫస్ట్ వచ్చేసి ఇంకా బయట వాషింగ్ మిషన్ పెట్టేశాను కదా, వాషింగ్ మిషన్ ఈ లోపు అయిపోయింది. వాషింగ్ మిషన్ అయిపోయిన తర్వాత బట్టలన్నీ కూడా ఆరబెట్టేశాను. ఆరబెట్టేసి వచ్చిన తర్వాత తులసమ్మని రెడీ చేసుకున్నానండి. సో తులసమ్మ ఈ మధ్య ఎందుకో మా తులసమ్మది ఆకులన్నీ కూడా పడిపోతున్నాయి, అందుకని చెప్పి కొంచెం వాటర్లోని పసుపు కలిపి ఆ వాటర్ని వేసి తులసమ్మను అంతా కూడా శుభ్రం చేసుకొని అలంకరణ చేసుకున్నాను. అలాగే గౌరమ్మను కూడా శుభ్రం చేసుకొని అలంకరణ చేసుకొని ఇలా పువ్వులు పెట్టుకొని చక్కగా దండం పెట్టేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇలా తులసమ్మను అంతటినీ కూడా అలంకరణ చేసేసుకున్నాను. సో అలా అలంకరణ చేసుకుంటే ఏంటంటే ఇంట్లో ఆ టైంకి ఎవరున్నా సరే దీపం పెట్టుకోవడానికి వాళ్ళకి అనువుగా ఉంటుంది కదా, సో చూడడానికి కూడా చక్కగా ప్లెజెంటెడ్గా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ అయితే తులసమ్మను అలంకరించేసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఉర్లీ బౌల్ కూడా అలంకరించుకున్నానండి. ఉర్లీ బౌల్ కూడా ఇంకా నేను వచ్చిన వరకు ఇంకా అలానే ఉంటుంది, ఆ లోపు ఇంకా నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఏం చేశానంటే ఫస్ట్ ఉర్లీ బౌల్ అంతా కూడా క్లీన్ చేసేసి ఉర్లీ బౌల్లోని కొంచెమంతా జవ్వాదు పౌడర్ని వేసుకున్నాను. జవ్వాదు పౌడర్ని వేసి అందులోని పూలతోని అలంకరించేసి చక్కగా వినాయకుడిని కూడా పెట్టుకొని ఇంటి ముందు ఎంట్రన్స్లో పెట్టేసుకున్నాను అనమాట. అండ్ అలాగే వాటితో పాటుగా గౌరమ్మను కూడా సిద్ధం చేసుకున్నానండి. ఈ శివ పూజలోని గౌరమ్మ పూజ కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు. సో గౌరీదేవి కూడా మీ దగ్గర ఉంటే కనుక రాతి గౌరీదేవిని మీరు సిద్ధం చేసుకొని ముందుగానే పెట్టేసుకోండి. సో నేను కూడా నా దగ్గర రాతి గౌరి ఉంది కదా, సో నేను రాతి గౌరమ్మను కూడా ముందుగానే సిద్ధం చేసుకొని ఇలా పువ్వులతో అలంకరించుకున్నాను. అండ్ ఎలాగో శనివారం కదా అని చెప్పేసి అలా దీపారాధన కూడా చేసుకున్నాను అనమాట. ఇలాగ నేను రాతి గౌరమ్మను కూడా పెట్టేసుకున్నాను. ఈ రాతి గౌరమ్మ సెట్ వచ్చేసి మనకి ఆర్తి పూజ సామాగ్రి వాళ్ళ దగ్గర ఉంటుందండి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు తెప్పించుకోవచ్చు. ఆన్లైన్లో వాళ్ళకి కొరియర్ అయితే చేస్తారనమాట. నేను వాళ్ళ నెంబర్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ అలాగే స్క్రీన్ మీద కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే వాటితో పాటుగా నేను ఇంటి ముందు ముగ్గు వేసేసుకున్నాను, బాల్కనీ అంతా కడిగేసుకొని. అండ్ అలాగే ద్వారబంధం ఇంకా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని వరిపిండితో ముగ్గు వేసుకొని ఇంటి ముందు కూడా చక్కగా కొంచెం అంత పసుపు రాసి చక్కగా ముగ్గులు అన్నీ కూడా పెట్టేసుకున్నానండి. ఇలా పెట్టుకుంటే ఏంటంటే చూడడానికి చాలా నిండుగా అనిపిస్తుంది ఇంట్లోకి. ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ కూడా ఉంటుందన్నమాట. సో అలాగా ఇక్కడ కూడా మొత్తం అంతా కూడా వేసుకున్నాను. అండ్ బట్టలన్నీ కూడా ఉతికేసానని చెప్పాను కదా, బట్టలన్నీ ఉతికేసిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్ నేను వచ్చిన వరకు బట్టలు వేసే పని పెద్దగా ఉండదు కాబట్టి వాషింగ్ మిషన్ కవర్ కూడా వేసేసి ఇంకా ఉంచేసాను అనమాట. అండ్ అలాగే రాగి చెంబుతో నీళ్ళు కూడా పెట్టుకున్నానండి. రాగి చెంబులోని జవ్వాది పౌడరు అండ్ అలాగే కొంచెం పచ్చకర్పూరం అలాగే కొంచెం వట్టి వేర్లు పువ్వు అన్నీ కూడా పెట్టుకొని రాగి చెంబు కూడా పెట్టేసి రాగి చెంబు కూడా ద్వారబంధం దగ్గర పెట్టుకున్నాను. అండ్ అలాగే ఈలోపు గిన్నెలన్నీ తోమేసి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసి స్టవ్ దగ్గర అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా ముగ్గులన్నీ కూడా పెట్టేసుకొని పసుపు అలాగే కుంకుమ బొట్లు అన్నీ కూడా పెట్టుకున్నాను. అండ్ అలాగే అమల దస్తా కూడా పసుపు అలాగే కుంకుమ బొట్లు పెట్టుకొని నేను అన్నపూర్ణ దేవిని కూడా సిద్ధం చేసుకున్నాను అనమాట. సో ఇలాగ మొత్తం కిచెన్ అంతటిని కూడా ముందుగానే అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. అండ్ అలాగే దేవుడి గది కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. దేవుడి గది క్లీన్ చేసిన క్లిప్ వచ్చేసి మిస్ అయిపోయింది, అంటే మిస్ అయిపోవడం అంటే నేను కెమెరా ఆన్ చేశాను, కాకపోతే అప్పటికే మొబైల్ హీట్ అవ్వడంతో కెమెరా అయితే ఆన్ అవ్వలేదన్నమాట, అందుకని ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అన్నీ కూడా మొత్తం క్లీన్ చేస్తాను, ఆల్మోస్ట్ ఇంట్లో బెడ్షీట్స్ అవన్నీ కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టేశాను అనమాట. అండ్ మా లగేజ్ కూడా పెట్టేసుకున్నాను. ఈ పెద్ద బ్యాగ్లో వచ్చేసి మా బట్టలు అన్నీ కూడా పెట్టుకున్నాను. అండ్ అలాగే ఇది వచ్చేసి బ్యాక్ ప్యాక్, నా డైలీ నీడ్స్ కొన్ని ఉంటాయి కదా, నా ఎసెన్షియల్స్ అనేవి అవన్నీ కూడా అందులో పెట్టుకున్నాను. అండ్ ఈ పెద్ద బాక్స్ వచ్చేసి నేను పూజకి సంబంధించిన వస్తువులు అయితే కొన్ని పెట్టానండి, ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం గ్రాండ్గా పూజ అవుతుందని చెప్పాను కదా, అందులోని కొన్ని డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ కూడా నేను దీప ప్రమిదలు అన్నీ కూడా పెట్టాను అనమాట. అవన్నీ కూడా ఏమేమి పట్టుకెళ్ళిన ఏంటి అనేది నేను మన సెకండ్ ఛానల్లో కానీ ఈ ఛానల్లో కానీ పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అది నేను అన్బాక్స్ అయితే చేసి చూపిస్తాను. సో ఇలాగ మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకొని అంతా కూడా ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను అనమాట. సో ముందుగానే శివరాత్రికి పూజకు ముందుగానే మొత్తం అన్నీ కూడా ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసింది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే, ధన్యవాదాలు.